टीआरएस प्रभुत्वं पै नर्सापूर् मुनिसिपल चेयरमैन मुरली यादव आग्रह व्यक्तं चेशारु। प्रगति भवन ओ गडिला मारिपोयिंदनि दुय्यबट्टारु। केसीआर पीसीलपै तीव्र स्थायिलो विवक्ष चूपिस्तुन्नारनि आरोपिंचारु। इक केसीआर नियोजकवर्गंलो ओक बीसीकैना पदवी इच्चारा अनि निलदीशारु। प्रगति भवनलोने गैंग उद्यमकारुलनु तोक्केस्तुन्नारंटुन्न मुरली यादव तो मा करेस्पोंडेंट आसिफ फेस टू फेस। मेदक जिले टीआरएस अधिकार पार्टी प्रिंसिपल चेयरमैन मुरली यादव चेसिन वाक्यालु इप्पटिके कलकलम रेपुतुन्नायि। वाक्यालु एंदुकु चेशारु? केवलमैन ओ राजकीयंगा वेरे पार्टी वेल्लडानिकि ई वाक्यालु चेशारा? तेलुसुकुने प्रयत्नं चेद्दां। मुरली यादव गारु मनतो उन्नारु, वाळ्ळतो माट्लाडे प्रयत्नं चेद्दां। मुरली यादव चेप्पंडि, ई वाक्यालु ओन्ली केवलं प्रगति भवन पै ई वाक्यालु एंदुकु चेशारु? मीरु कोट्लाडि तेच्चुकुन्न तेलंगाण अंदरिकि न्यायं जरुगुतदि, राजकीयंगा ఆర్థికంగా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతాని ఎంతో మంది ఆశపడ్డారు। ఉద్యమంలో పనిచేసే నాయకులు ఇయాల లేరు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పడం జరిగింది। అట్లా మాట్లాడితే వాళ్ళు ఇన్పిచ్చుకోలేరు కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు, ప్రజాస్వామ్యం ఉండదు, అంతర్గత ప్రజాస్వామ్యం ఉండదు। వాళ్ళు చెప్పిందే వినాలి, రావాలి। కాబట్టి మనం పత్రికా ముఖంగానే చెప్తే నలుగురు తెలుసుకుంటారన్న ఉద్దేశం తప్ప ఎంతమందికి ఈ పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ లేదు। ఒకవేళ మాట్లాడినా నాకు జరిగిందే అలాగ జరుగుతుంది। అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్ అయినా ఇచ్చిన తప్ప ఈరోజు కొత్త ఇచ్చిన పదవి లేవు। నేను 1995 నుంచి ముందు 85 నుంచి 95 వరకు ఆర్టీసీ కండర్గా టికెట్లు ఇచ్చుకున్న గౌరవనీయులు స్వర్గీయ విఠలరెడ్డి గారి ఆశీర్వాదంతో ఓనమాలు నేర్చుకొని 1995లోనే సర్పంచ్ గెలిచిన, అట్లా నర్సాపూర్కు 3 సార్లు నర్సాపూర్ ప్రజలు నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి సర్పంచే చేశారు। కాబట్టి టిఆర్ఎస్ పార్టీ నాకేం పదవులు ఇచ్చిందో వాళ్ళు వేసుకోవాలి। 2014లో నాకు టికెట్ ఇస్తామని చెప్పారు, పార్టీలకు పిలిచి రాజే యాదవ్ అంటే ఆయన ఇన్ఛార్జ్ పెట్టి నా దగ్గరికి పంపించి కేవలం మీరు ఓన్లీ కేవలం సీఎం కేసీఆర్ పైనే ప్రగతి భవన్ పైనే వ్యాఖ్యలు చేశారు। జిల్లా మంత్రి హరీష్ రావు కూడా మీరు సన్నిహితంగా ఉంటున్నారా? ఇప్పుడైతే టిఆర్ఎస్ పార్టీలో ఒక 2-3 ఉన్నాయి। ఇప్పుడు కేటీఆర్ గారు నమ్ముకున్న ఆయన నమ్ముకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయి, ఎగ్జాంపుల్ చాలు ఉన్నాయి। కేసీఆర్ గారిని నమ్ముకున్న వాళ్ళకి పదవులు వచ్చినాయి, మా జిల్లానే ఉదాహరణకు తీసుకుందాం। కేసీఆర్ గారిని నమ్ముకున్న మదన్ రెడ్డి గారికి అసెంబ్లీ టికెట్ వచ్చింది, గతంలో మేము పనిచేసినాం, గెలిపించినాం। అప్పుడు ఏమన్నాడు, బహిరంగ సభలే రాజకీయంగా సముచిత స్థానం కల్పిస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఒకే కల్పించలేదు। అందరికీ 2-2 సార్లు 3-3 సార్లు కంటిన్యూగా ఎమ్మెల్యే రిన్వేషన్ చేశారు। మేం జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తే టిఆర్ఎస్ పార్టీ కృతజ్ఞతగా పనిచేసిన 5 సంవత్సరాలు। రెండోసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఇస్తేందుకు గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యేలను ఎంపీలను అందరిని చూసినట్టు ఒక సమావేశం చేసి మా భార్యను జిల్లా పరిషత్ ప్రకట చైర్మన్గా జిల్లాలు విడిపోయినాక రెండోసారి ప్రకటించడం జరిగింది। జరిగినాక స్వయాన మంత్రి గారే వాళ్ళ పిఎన్ పంపించి కొల్చారం మండల్లో మా భార్య పేరు జిల్లా పరిషత్ చైర్మన్గా నమోదు చేయించడం జరిగింది। అక్కడ కోటరి అని చెప్పినాం కదా, ప్రగతి భవన్ నుంచి మళ్ళీ ఫోన్ వచ్చి లేలే మురళీ యాదవ్ గారికి ఇస్తలేరు, అలా భార్య రాజమణికి ఇస్తలేరు, ఆమె హరీష్ రావు గారు మనిషి అని తీసేయడం జరిగింది। ఇది అందరు జిల్లా నాయకులకు తెలుసు। ఎమ్మెల్యే 3 సార్లు ఇప్పుడు పద్మక్క కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, మైపల్లెడ్డి కావచ్చు, తర్వాత నారాయణ ఖేడ్ ఎమ్మెల్యే కావచ్చు, 2-2 సార్లు రిన్వేషన్ చేశారు। మేము బీసీ అయ్యేపటికే కదా 2వ సారి మాకు రిన్వేషన్ చేయలేదు, హరీష్ రావు అన్న ముద్రతోనే కదా 2వ సారి రిన్వేషన్. నేను హరీష్ రావు గారిని నమ్ముకుంటేనే కదా ఏడికి ఒక డిఎం, జిల్లా అధ్యక్షుడి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మున్సిపల్ చైర్మన్, రేపు మళ్ళీ వచ్చే ఎన్నికలు లేపు ఐదే పార్టీలు ఉంటే కౌన్సిలర్కో వార్డు మెంబర్కో పరిమితం చేస్తారు, బికాస్ ఆఫ్ హరీష్ రావు మనిషి. కేవలం వచ్చే ఎన్నికల్లో నర్సాపూర్ టికెట్ కోసమే ఈ మొత్తం ప్లాన్ ఇది? ప్రజాస్వామ్యంలో టికెట్ అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ లేదు కాబట్టి. ఉదాహరణకు ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గం ఉదాహరణ తీసుకుందాం, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర రథసారథి, అలాంటి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నారు, అక్కడ ఒక బీసీ ఒక మైనార్టీ ఒక ఎస్సీకి ఇచ్చినట్టు చూపెట్టండి. ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు సీఎం గారి మీద పోటీ చేస్తే ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందా లేదా అని నేను చెప్పి, బీజేపీ నుంచి ఆఫర్ వస్తే ఈ పార్టీ ఎలక్షన్లోనే పోటీ చేస్తుంటాయి, బీజేపీ నుంచి ఆఫర్ వస్తే ఇప్పటికిప్పుడు టికెట్ తీసుకొని పోటీ చేసే పరిస్థితి లేదు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమ పార్టీలో ఉద్యమం మాట్లాడకుండా ధోరణి పద్ధతి మార్చుకోవాలని చెప్తున్నాం. ప్రగతి భవన్లో తొట్టియ్యంగ ఎవరు? తొట్టి మా గౌరవనీయులు సరిగ్గా విఠలరెడ్డి గారు నాతో నూకి అంటుండే,
व्यवस्था तेलुगुदेश पार्टी कांग्रेस पार्टी गतम इकडी एंपी पोटेस इंदिरा गांधी गारूसारी करीमनगर नीचे सत्यनारायण रावे एंपी निवड़ नायक कांग्रेस नायक सीनियर नायक पीवी नरसिंहराव गार अत्यंत आत्मीय केन्द्र पलकबड़न नायक आयन कांग्रेस गवर्नमेंट गेलवाने मिनिस्टर पदवीस्तमा ढिल की रम्मन चपेम जरिए ఢిల్లీకి రమ్మని చెప్పడం ఇందిరా గాంధీ ఫోన్ చేస్తే ఆయన ఉటా ఉటిన ఢిల్లీకి పోయింది. ఇది ఉదాహరణ. ఢిల్లీకి పోతే క్యాబినెట్ ప్రమాణ స్వీకారం జరుగుతుంది. అందులో ఆయన పేరు లేదు. ఆయన పరిశాన అయ్యండి. ఇందిరా గాంధీ కూడా పరిశాన లేచి వచ్చి రావు గారు తప్పు జరిగింది ఇది సర్దిద్దుకుందాం కింద వాళ్ళతో తప్పు జరిగింది అన్న. అంటే ప్రతి వ్యవస్థలో ఒక గ్యాంగ్ ఉంటుంది. ఇప్పుడు నా పేరు రెండోసారి జిల్లా పరిషత్ చైర్మన్గా మా గౌరవనీయులు మా అన్న మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు. మా మిస్సెస్ పేరు బీసీ రిజర్వేషన్ అయితే అక్కడ ఉన్న తోటి గ్యాంగ్ తీసేసింది. అంటే నేను ఏమంటున్నా అంటే ఇప్పటికైనా ప్రగతి భవన్ కళ్ళు తెరిచి అక్కడ ఉన్న గ్యాంగ్ను పక్కకు పెట్టకపోతే అందరూ కూడా ఇదే రకంగా బాధపడతారు. ముఖ్యంగా ఇప్పుడు మీ పార్టీని సస్పెండ్ చేశారు, ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్గా మీరు కొనసాగుతున్నారు, దీనిపై మీరేమంటారు? మున్సిపల్ నర్సాపూర్ మట్టుకు నర్సాపూర్ నియోజకవర్గం మట్టుకు ఈ ప్రజల దీవెనలు నా మీద పూర్తిగా ఉన్నాయి. ఇన్నిసార్లు నన్ను గెలిపించినంటే నేను అలా జీవితాంతం రుణపడి ఉంటా పాదాభివందనం చేస్తాను నర్సాపూర్ ప్రజలకు. కానీ నాకు ప్రతిభ నుంచి టికెట్ వస్తేనో ఇంకోటి వస్తేనో నామినేటెడ్ పదవి ఇవ్వలే. నేను సయాన ప్రజల మధ్యలో ఉంటా, నర్సాపూర్లోనే ఉంటా. నేను ఇండిపెండెంట్గా నన్ను గెలిచే సత్తా ఉంది. నర్సాపూర్లో చాలా ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపించారు. ఎవరైనా బీసీలపై గలమెత్తి నాకు ఈరోజు సస్పెండ్ ప్రజలను గెలిపించిన అందుకోసం ప్రజల ఆశీర్వాదం ఉంది. ఖచ్చితంగా నేను ప్రజల్లో ఉంటానంటున్నాను. మురళి యాదవ్, కెమెరా పర్సన్ నవీన్తో ఆసిఫ్, 99 టీవీ మీద.